దాదా ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు, వెళ్ళండి. మరి నా మామూలేది ఏమిటో? అదే పిల్లలున్నారు ఉంటే పాడు. బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్ట? అవును, నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. దాదా నువ్వు కూడా ఆ స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే నెల రోజులు వస్తుంది. పైగా చూసేవాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దామండి. బాత్రూంలో సోఫా ఉందా లేదా? ఏంట్రా నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కొడు అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చిన చావను. అబ్బా అది కదా, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా అనుకో, అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేసేయాదా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా? నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే నేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ యాక్షన్ చేస్తారు, వేసుకో. నాన్నో నాన్న నీకప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయా నాన్నో నాన్న, నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగడు పైలో కాడికి వెళ్తావా రాదు నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదండి? ఇలా స్టైల్ గా నడిస్తే ఎవరు వస్తారా? నీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది నవ్వుతుంది కానీ అయితే చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయానా, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా నాన్న. ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్ నాన్న. అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న, అమ్మకి ఆఖరి చూపులు మిగిలేసుకుంటా వెళ్ళిపోయావా? ఎలా జరిగింది రా? ఐ డోంట్ నో మదర్. ఇదేట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కేస్తుంది. మదర్ వెషల్ ట్రై చేయమని చెప్తా? ఏమండి ఎంత పని చేశారండి, నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండమయ్యా మా ఆయన మైనే నడుస్తుండే. దయ్యమేంటి? మరి ఇదేమిటి? మరి నీ అమ్మ అక్కడ మాడా, నేను పట్టుకుండగానే నా పుట్టోకి దండేస్తామంటారా? కళాసేవ కళాసేవ అని పిండ కూడి సేవ. అయితే ఏమిటి మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదా? గిట్టు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతా బాదే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తారు? నేను బతికొండగానే నా పుట్టాకి రాబోయే కాలానికి కాబోయే హీరోని. పిన్నిగారు పిన్నిగారు. ఏమిటమ్మా రాధా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనే? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో అది సరే, ఈ నెల ఇంటద్ది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు, వస్తా పిన్నిగారు. బ్రతుకులు నేల మీద, భ్రమలు బాల్కనీలు. పిచ్చి పిల్ల,
మీ నాకు ఇంటర్వ్యూలో ఐస్ క్రీమ్ కొనిపెట్టాలి. నాకు లూ కొనిపెట్టాలి. లూ ఏమిట్రా? అదే ఐస్ క్రీమ్ లూ. అలాగేలే, ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా. ఏమా రాదా, సినిమాకి వెళ్ళలేదా? వెళ్తున్నా పిన్ని గారు. ఆటో దొరకలేదా పాపం? అసలు నువ్వు నోరు మీరా వెదవా, చూస్తావా లేదా? ఇప్పుడు ఆటోలో అంత దూరం పడి వెళ్ళి బాల్కనీకి డబ్బు తగిలేసి ఆ పాడి సినిమా చూడపోతే వచ్చే నష్టం ఏం లేదు. అతను లోపలికి ఏమిటో, ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట. వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని, తప్పు నాది, మాయ మాటలు నమ్మేసి చాటింపు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది అందుకని ఆలస్యమైంది అంతేగా. మీ బాస్ మెళ్ళ కట్టాల్సింది తాళి, నా మెళ్ళ ఎందుకు కట్టాలట? ఆ పక్కింటి పార్వతి ఆటో దొరకలేదా పాపు అని వెక్కేస్తుందా? నాకు వెంటనే ఓ ఏసీ సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాల్ కొనాలా? అప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని దేవుళ్ళు అడితే అడగండి. డబ్బు లేని బతుకు కూడా సొట్ల పడ్డ బతికే, అందరూ పెళ్ళాలని ఇలాగే చూసుకుంటున్నారా?